పామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నారు. ఇది అన్ని పాములలోకెల్లా అరుదైన జాతిగా ఈ సర్పాన్ని గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ కిరణ్ చెప్పారు. మామూలు త్రాచుపాము విశాఖలో కనిపించిన శ్వేతనాగును స్క్రీన్ పై చూస్తున్నాం. రెండింటి మధ్య రంగుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో కనిపించిన ఈ అరుదైన పామునే శ్వేతనాగుగా చెబుతున్నారు. దాని బుస, పడగ, విషం అన్ని మామూలు పాముల కంటే భిన్నంగా ఉంటాయి. కరిస్తే క్షణాల్లోనే ప్రాణం పోవడం ఖాయం. ఎక్కడో ఎప్పుడో కానీ కనిపించని ఈ అరుదైన సర్పం తాజాగా విశాఖ జాలరిపేటలో కనిపించింది. వలలో చిక్కి విలవిల్లాడుతున్న శ్వేతనాగును స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలారు.